भिक्षपते 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 ओ भिक्षपते एवरु एवरदे नेने 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 नाकेट तेलिसिद्दि सगं कालनी शवानिवा लेकुंटे स्मशानानिकि कोत्तकोच्चिन दय्यानिवा असलु एवडु बोमडिदि नुव्वा नीकु तागिन दिगिनट्लेदु नेनु सूरिबाबुने प्रोफेसर पंपिंचारु प्रोफेसर गारु पंपिंचारा ఏంటి భిక్షపతి ఏటి బామర్దే ఏటి ఎలాప్పుడు వచ్చేవేటి నేను ఎందుకు వస్తానో తెలియదా నీకు ఏటి శవం కోసం వచ్చావా అయినా బామర్దే ఎలా బాలేదా ఎప్పుడు పడితే అప్పుడు తోకడానికి ఇది ఏమన్నా సీపు లెక్కరా శవం అయితే లేదంటావు లేదని చెప్పినాగా మళ్ళీ క్వశ్చనింగ్ లేటి మరి ఇప్పుడు ఓర్రర్ నమ్ముతుల బామర్దే నీ చేతిలో ఆ బుజ్జిముండ त्याग मुद्दे चातना दी, बेगी चले चल चल ले, उन लोन नाराल निसाल साल साल आज बोतु, साल पर मुट्टे आतने, बेगी चले रे, मरी पढ़े लेता ना, आह प्रणाम उनको, नहीं किसी दिया दे रहा, हाँ, गंतलो सोक पड़ा ला, सेतलो सिलर पड़ा ला, सेवाले तिपाई, सेवाल ने कोपल 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 इच्छेनु, नी कोसमें శవాణి దాచాను ముందా బుజ్జిముడిని ఇచ్చారా బాబు ఇచ్చేయమంటావా ఇచ్చారా ఇచ్చారా చెప్తా ఇదిగో లోపల పెట్టుకో పద పద బామర్దే కొత్త నోట్లాడి శవం తలతల్లి ఆడిపోతుంది వెనకాదులు వచ్చి తన భ్రమ భిక్షపతి భిక్షపతి భిక్షపతి
ఆ Hey, Adu, Nika Jupana. Are ye my rabbi? Adu, I say it in there. Hey, Yado Chatundo, Gansanga in the Zur. Sent him on Puna, Jabar the Sunday Borough. Yes, I ఏం రా ఎస్ఐ దమాకిట్ల కరాబైందా ఇంతవరకు అడ్డకొచ్చిన మగాడే లేడు ఏమనుకున్నా బిడ్డా నువ్వు రేయ్ మర్యాదగా చెప్తున్నాను ఈ రోజు నుంచి ఈ సారాకాయటం ఆపలేదే అనుకో నా సంగతి నీకు పూర్తిగా తెలియదు కాలు కాలు చెయ్యికి చెయ్యి ఇరిచేస్తా రేయ్ Hey, check in the vino. Hey, hey! No, Sangatani, put that in. Money, Ali. Manestro! Heroes in Chisara Kai to Manestro. Nene Kurunan to work. Sara Kai. Saresa, 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 Alagasa. Guys, I'm going to go to the next one. I'm going to go to the next ఈవేళ వరకు బయట తిప్పుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చారేంటండి చెప్తాను తొందర ఎందుకోయ్ వావ్ బ్యూటిఫుల్ చాలా బాగా డెకరేట్ చేశారు ఇప్పటికైనా అర్థమైందా నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో ఈ రోజు నీ బర్త్డే నోయ్ సడన్ గా నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ముందుగా నీకు చెప్పలేదు ఎలా ఉంది ఏర్పాటు రియల్లీ ఐ యామ్ సారీ నేను ఆ విషయమే మర్చిపోయాను థాంక్ యూ వెరీ మచ్ ఆ చాలు చాలు ముందు కేక్ కట్ చేయి అదేంటండి ప్రతి సంవత్సరం గెస్ట్ల మధ్య గ్రాండ్ గా జరుపుకునేదాన్ని ఈ సంవత్సరం ఏంటి కొత్తగా చేస్తున్నారు ఎప్పుడు ఒకేలాగానా
బోర్ కొట్టదు అందుకే ఈ సంవత్సరం వెరైటీగా ఎవ్వరూ లేని ఏకాంతంలో ఈ దేవకాంతతో స్పెషల్ గా జరుపుకుందామని ఎలా ఉన్నాయి ఏర్పాట్లు చాలా బాగున్నాయండి ఆ క్యాండిల్ వెలిగించాను కేక్ కట్ చేయి హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే మై డియర్ ఆర్తి మొత్తమిచ్చావా భలే మంచి రోజు వసంతైన రోజు అన్నా 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 చక్కగా నడుపన్నా అన్నా అన్నా చక్కగా నడుపన్నా భయ్యా ఫికర్ మత్ కర్ భయ్యా కాదు రైల్వే స్టేషన్ అండి మీకేం కావాలి ఏం లేదండి చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఆ ఇన్ఫర్మేషనా ఏంటది మర్డరా మానభంగమా దోపిడియా కిడ్నాపా జరిగిందా జరగబోతుందా ఏంటో చెప్పయ్యా ఎన్హెచ్ 7 మీద ఆ 7 మీద సిటీకి 15 కిలోమీటర్ దూరంలో
ఒక కారుకి యాక్సిడెంట్ అయ్యిందండి. ఆ అందులో ఉన్న వాళ్ళందరూ పోయినట్లున్నారండి. ఆ ఎక్కడన్నా జై జై గణేష జై కొడతా బాబు గారు. బాబు గారండి, అయ్యా బాబు గారండి, బాబు గారండి, ఏంటి ఇల్లంతా ఇలా ఉందండి, ఏమైంది? బాబు గారు ఏదో జరిగింది, పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయాలి. హలో హలో హలో, సమయానికి కూడా పనిచేసావు. హలో హలో, అయ్యో హలో హలో, కంట్రోల్ రూమ్ అండి. ఏమయ్యా, నువ్వేన ఫోన్ చేసింది? ఇగేనండి, వచ్చారండి. ఏం జరిగింది? మై గారిని ఎవరో కుట్టుపట్టేశారండి, చూడండి. ఓకే ఓకే, ముందు లైట్లు వేసా, అలాగే నీళ్ళు పెట్టరా. నెమ్మదిగా. ఏం జరిగింది? ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్. ఆర్తి, ఆర్తి ఎక్కడ? ఆర్తి, ఆర్తి ఎవరు? నా పేరు సురేష్, ఆర్తి ఇండస్ట్రీస్ ప్రొపరేటర్. ఈరోజు నా వైఫ్ బర్త్డే, నేను నా వైఫ్ సెలబ్రేట్ చేసుకుంటే ఎవరో ముగ్గురు ముసుగు దొంగలు వచ్చి నన్ను కొట్టి నా భార్య వెంట పడ్డారు. ఇంతకీ నీ భార్య ఎక్కడ? తను ఎక్కడుందో అర్థం కావటం లేదు. ఓకే ఓకే, కూల్. ఆర్తి, 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 ముందు లైట్ వేయండి. ఆర్తి, 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 ఆర్తి. ఏమండి? ఏమైంది ఆర్తి? ఆ దొంగలు నా నగలన్నీ దోచుకున్నారు, చివరికి ఇలా కొట్టి పడేశారండి. మీకేం కాలేదు కదా? నాకేం పర్వాలేదు కానీ ఆర్తి. అయ్యగారు, 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 మన కారు కూడా కనిపించట్లేదయ్యా. సురాజ్, నీ కార్ నెంబర్ ఏపీ 11H7715 అన్న? అవును ఇన్స్పెక్టర్. షిట్, మీ ఇంట్లో దొంగతనం చేసిన ముగ్గురు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఎలా ఉంది డాక్టర్? నథింగ్ టు వరీ మిస్టర్ సురాజ్. ఈరోజు డిశ్చార్జ్ కావచ్చు డాక్టర్. తలకు తగిలిన గాయం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు కదా? నో 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 నో, ఇంజెక్షన్ చేశాను కదా, విత్ ఇన్ 1 or 2 days లో క్యూర్ అయిపోతుంది. ఆందోళన చెందకుండా టెస్ట్ తీసుకుంటే చాలా మంచిది. వస్తాను. ఏంటండి ఇలా జరిగింది? థ్యాంక్ గాడ్, ఇంతటితో సరిపోయింది, లేకపోతే ప్రాణాలే పోయేవి. అవును నిజమే. ఎక్స్క్యూజ్ మీ, రండి ఇన్స్పెక్టర్, కూర్చోండి. థ్యాంక్ యూ. హౌ ఆర్ యు మిసెస్ సురేష్? ఓకే ఫైన్ అండి. ఆ దొంగలు ఎవరు, ఎక్కడి వారో తెలిసిందా ఇన్స్పెక్టర్? ఇన్వెస్టిగేషన్ సాగుతుంది, వాళ్ళంతా ప్రొఫెషనల్స్ అనుకుంటాను. బహుశా మీ దగ్గర కొట్టేసిన నగలతో బొంబాయి పారిపోవడం ప్లాన్ చేశారు. పాపం వాళ్ళ ప్లాన్ బిడుచుకుంటుంది. మీ నగలన్నీ సేఫ్ గా ఉన్నాయి, మీరు స్టేషన్ కు వచ్చి సంతకం పెట్టి వాటిని తీసుకెళ్లొచ్చు. థాంక్ యూ ఇన్స్పెక్టర్. బై ది బై, నాకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. బాయ్ బాయ్ సురాజ్. హలో ఇన్స్పెక్టర్ గారండి. ఇన్స్పెక్టర్ పృథ్వీని మాట్లాడుతున్నాను. నేనండి, డాక్టర్ రవిప్రకాష్ మాట్లాడుతున్నాను. ఓ డాక్టర్ గారా, ఏంటి విషయం? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయండి. ఏంటి, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? యాక్సిడెంటల్ డెత్ కాదా? కాదు. మరి వాళ్ళు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారు. ఉంటాను సార్.
అది ఒక క్షణం లేట్ అయితే ఏం జరిగేదు థాంక్యూ ఇన్స్పెక్టర్ థాంక్యూ వెరీ మచ్ ఇంతకీ ఇంత సడన్ గా ఈ కుండి ఎలా పడిందంటారు మట్టి కుండి కదండి బాబు నీళ్ళల్లో నాని నాని పగిలి ఉంటుంది బాగానే గెస్ చేసావు ఇంతకీ ఇతనే ఎవరు మా పనివాడు చిదంబరం త్వరగా క్లీన్ చేయి తప్పకుండా అమ్మా చనాల్లో తీసేస్తాను ఎలా ఉన్నారు మిస్టర్ సాతి సురస్ ఫైన్ ఇన్స్పెక్టర్ ఇంతకీ మీరు వచ్చిన పని మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చెప్పండి పర్వాలేదు మిస్టర్ సురజ్ లేరా ఆయన ఆఫీస్ కు వెళ్ళారు ఐ సీ మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా నాకా ఐ మీన్ మీకు గాని మీ వారికి గాని లేరే ఎందుకు అలా అడిగారు ఏం లేదు మీ తరపున బంధువులు ఎవరైనా ఉన్నారా నాకంటూ ఎవరు లేరండి మరి సురజ్ కి ఆయనకు కూడా ఎవరూ లేరనుకుంటా ఏమైంది ఇన్స్పెక్టర్ మిమ్మల్ని ఎవరో చంపాలని చూస్తున్నారు వాట్ మమ్మల్ని ఎస్ అవును ఈ ఇంట్లో మీతో పాటు ఇంకెవరెవరు ఉంటారు నేను సూరజ్ ఓ వంట మనిషి ఓ వాచ్మెన్ తోటమాలి అసలు ఏం జరిగిందో చెప్పండి ఇన్స్పెక్టర్ ఏం లేదు ఆర్తి మీ బర్త్డే రోజు బిర్యానీ మీరు చేశారా లేక మీ వంటవాడితో చేయించారా లేదు ఆయన ఏదో హోటల్ కి ఆర్డర్ ఇచ్చారనుకుంటా ఏమైంది ఇన్స్పెక్టర్ ఆ బిర్యానీలో ఎవరో విషయం కలిపారు మిమ్మల్ని చంపడానికి పగడ్బందీగా ప్లాన్ చేశారు అంటే హోటల్లోనే విషయం కలిపారంటారా కాకపోవచ్చు అవును మీ బర్త్డే రోజున కేక్ తెచ్చారనుకుంటాను అవును అది ఎక్కడుంది అది ఉదయమే బయటపడేయమని చెప్పాను నేను ఒకసారి చూడొచ్చా జస్ట్ ఎ మినిట్ చిదంబరం చిదంబరం అమ్మగారు అమ్మగారు ఆ కేక్ దిని మన జిమ్మి చచ్చిపోయిందమ్మా ఏంటి మన జిమ్మి చచ్చిపోయిందా ఓ మై గాడ్ జిమ్మీనా జిమ్మి ఎవరు నా పెంపుడు కుక్క నా ఎక్స్పెక్టేషన్ కరెక్టే అన్నమాట మిస్ సాతి మీ అదృష్టం బావును బట్టి బతికిపోయారు లేకుంటే ఐ కాంట్ ఇమాజిన్ ప్లీజ్ ఇన్స్పెక్టర్ అసలు ఎవరు ఎవరు ఇలా చేస్తున్నారు చెప్పండి ఇన్స్పెక్టర్ ప్లీజ్ అది చెప్పాల్సింది నేను కాదు మీరు ఇక్కడ పరిస్థితులు ఏమిటో మీ మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో తెలిస్తేనే కదా ఇన్వెస్టిగేషన్ చేసేది తొందర ఏం లేదు తాపీగానే చెప్పండి ఒకటి మాత్రం నిజం ఇదంతా ఇక్కడ వాళ్ళు మీ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు చేస్తున్నారని అనుమానం వస్తాను అవసరం అనుకుంటే మళ్ళీ కలుద్దాం ఆర్తి కొంచెం జాగ్రత్తగా ఉండు బాయ్ అయితే ఇదంతా మా ఆయనే చేస్తున్నాడనమాట ఎంత నమ్మక ద్రోహం ఇప్పుడే వెళ్ళి నిజమేంటో తెలుసుకుంటాను యా ఓకే రైట్ బాయ్ ఆర్తి ఏంటి ఇది సడన్ గా చాలా ఆశ్చర్యంగా ఉంది అంతకంటే ఆశ్చర్యకరమైన విషయాలు చాలా తెలిసాయి ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నావు ఏమని నన్ను చంపాలని ఆర్తి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు ఇంకా అర్థం కావాల్సినవి చాలా ఉన్నాయి చెప్పు నన్ను చంపాలనుకుంటే చాలా మార్గాలున్నాయి దానికోసం లేనిపోని ప్రేమలో ఒలకపోయటాలు బర్త్డే పార్టీలంటూ మాయ చేయటాలు నీకే చెల్లింది నాకప్పుడే అనిపించింది ఎప్పుడు లేంది ఏమిటి ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అని కరుడు కట్టిన కషాయ కూడా నీలా తిన్న తిండిలో విషం కలపడు ఏ పాపం తెలియని నోరు లేని జంతువు జిమ్మీని కూడా నీ పొట్టన పెట్టుకున్నావు ఇప్పుడు నీకు సంతృప్తిగా ఉందా ఆర్తి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనేంటి విషం కలపడం ఏంటి ఏంటా నీ ప్రియురాలకి నీకు నేను అడ్డమైపోయాను ఎప్పుడు వదిలించుకుందామని ఎదురు చూస్తున్నావు నీకు నన్ను చంపాలనే ఉంటే మగాళ్లా మొనగాళ్లా ప్రవర్తించు అంతేకాని ఇలా చేతకాని వాళ్ళ
చేవచిచ్చిన వాళ్ళ బిహేవ్ చేయకు. స్టాప్ ఇట్. మరో మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏమీ చేయలేవు. నువ్వు చేయగలిగింది ఒక్కటే, మూసుకొని ఇంటి నుంచి ఆఫీస్ నుంచే కాదు నా జీవితం నుంచి కూడా బయటికి వెళ్ళు. కుక్కని సింహాసనం ఎక్కిస్తే ఏదో చేసిందట నీలాగా. నీ నోటికి ఒక హద్దంటూ లేదు. నీకంటే ఆ బజార్లో తిరిగే అలగాజన్నున్నాయో. అవునులే, అక్కడి నుంచే వచ్చావు కదా, వాళ్ళ సంగతి నీకు బాగా తెలుసు. గుడ్, వెరీ గుడ్. మూడు ముళ్ళు వేసి ఏడుగులు నడిచి నిండు నూరేళ్లు తోడుంటాన్న భర్త భార్యని చంపాలనుకోవడం రియల్లీ సూపర్. అది అది అలానే ఎవరన్నారా? షట్ అప్. పోలీసులు అంటే చేతగానే దద్దంలా కనిపిస్తున్నారు నీకు. నేను ముందే చెప్పాను, కేసులో పూర్వపరాలు తెలిస్తే గానీ అసలు దోషి దొరకడానికి, కేసును డైవర్ట్ చేయడానికో చట్టంగాళ్ళు కప్పడానికో ప్రయత్నించొద్దు. మీకు మీ వారికి ఒకరినొకరు చంపుకునే స్థాయిలో గొడవలు ఉన్నాయన్నమాట. మీరు నిజాలు చెప్పకపోయినా మాకొచ్చే నష్టమేమి లేదు. చట్టానికి 1000 కళ్ళు 10,000 చేతులు, దోషులు ఎలాగూ తప్పించుకోలేరు. కానీ ఈలోగా మీరు నిజాలు చెప్తే కొన్ని ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతాం. తర్వాత మీ ఇష్టం. ప్రమాదం ఏ స్థాయిలో ఉందో తెలిస్తేనే సరైన ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. చెప్పండి, అసలేం జరిగింది? మీకు మీ వారికి మధ్య గొడవలేంటి? ప్లీజ్ మీరు నోరు విప్పాలి. చెప్పాను ఇన్స్పెక్టర్. సూరజ్ నేను కలిసి చదువుకునే రోజుల్లో సూరజ్, ఏంటి ఆలస్యంగా వచ్చానని కోపం వచ్చిందా? ఆర్తి ప్లీజ్ నన్ను ఒంటరిగా ఉండ నువ్వు. ఏం పాపం, ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందా? ఉన్న ఒక్క ఫ్రెండ్ తోనే వేగలేకపోతున్నాను, మళ్ళీ గర్ల్ ఫ్రెండ్స్ కూడానా? మరేంటో ఆ సమస్య. నా లాంటి గరీబోడికి ఈ మహానగరంలో బతకాలంటే అన్ని సమస్యలే. ఆకలి సమస్య, అద్దె సమస్య, బతుకు సమస్య, బట్టలు ఉతికే సమస్య, అన్ని సమస్యలే. ఒకటా రెండా, రూమ్కి వెళ్తే అద్దెప్పుడు ఇస్తావని ఇంటి ఓనర్ వేధిస్తున్నాడు. ఉద్యోగం కోసం వేటాడదామంటే అప్లికేషన్లకు ఇంటర్వ్యూలకు ఉన్న చిల్లరంతా ఖర్చు అయిపోతుంది. చేతిలో చిల్లిగవ్వలేక నడిచే ఓపిక లేక నేనుంటే మధ్యలో నీ గోలేంటి? మరందుకే నా మాట విని నన్ను పెళ్లి చేసుకున్నావనుకో, అద్దె బాధ తప్పుతుంది, అందమైన పెళ్ళామో దొరుకుతుంది, ఫ్రీ ఫుడ్, నైట్ బెడ్. ఆ తర్వాత నీ ఇష్టం. ఆర్తి డోంట్ బి సిల్లీ, ఆస్తి లేనివాన్నే కాని అభిమానం లేనివాణ్ణి కాదు. అయినా నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? ఒక ఆడదాని ఆస్తిపై ఆధారపడి బతికేవాళ్ళ కనబడుతున్నానా? నీకింతకుముందే చాలాసార్లు చెప్పాను నాకున్న సమస్యలు చాలని, మళ్ళీ ప్రేమ దోమ పెళ్లి గిల్లి అని కొత్త సమస్యలు పెట్టకు. అంటే ఏంటి నీ ఉద్దేశం? లైట్గా తీసుకోమని, మనది కేవలం ఫ్రెండ్షిప్ గాని ప్రేమ కాదని తెలుసుకో. అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదంట? అది కాదార్తి, నా సంగతి తెలిసి మీ పెద్దవాళ్ళు ఎలాగూ మన పెళ్లి ఒప్పుకోరు. ఆ తర్వాత నేను దేవదాసులా మారి రోజుకో ఫుల్ తాగి పడిపోలేను, ఫుడ్డే లేనోని, ఇంకా ఫుల్ ఎలా కొనేది? ఓహో, అదా నీ సమస్య. అయితే నేను చెప్పేది కూడా విను, నేను ప్రేమించింది పెళ్లాడేది నిన్నే. ఈ విషయం ఎప్పుడో కాదు, ఇప్పుడే తెలిసేస్తాను. బయలుదేరు. ఎక్కడికి ఆర్తి? మా ఇంటికి, మన ప్రేమ విషయం మా డాడీతో మాట్లాడడానికి. మీ డాడీ అసలే ఇండస్ట్రియలిస్ట్ అన్నావు, తీరా నన్ను పరిచయం చేశాక ఇరగదీస్తే? డోంట్ బి సిల్లీ, పద పద. మీ డాడీ ఒప్పుకుంటే సరే సరే, లేకపోతే హాస్పిటల్ ఖర్చు నువ్వే పెట్టుకోవాలి మరి. దిస్ ఇస్ త్రీ మచ్. చెయ్యొద్దు చెయ్యొద్దు. ఎందుకంత భయం? డాడీ తను నాకు కావలసిన వాడు, నాకు కాబోయేవాడు అంటావు, అంతే కదా? నా ఎదురుగానే ధైర్యంగా నువ్వు అతను చేయబట్టుకున్నావు అంటే పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందో నాకు అర్థమైంది.
నమస్తే అంకుల్. ఓకే 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 లే బాబు లే 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 నాయనా లే. చూడు బాబు, నేను నీ పేరు, ఊరు, ఆస్తి, అంతస్తు, కులం, గోత్రం, మతం ఏమీ అడగను. కానీ ఒక్కటి మాత్రం అడుగుతాను, నిజం చెప్పు. అసలు నువ్వు మా అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా? ఎంత సార్? నా గుప్పెడు గుండె పట్టలేనంతగా ప్రేమించాను. మా ప్రేమ వయసు 3 ఏళ్ళే, కానీ దాన్ని నిలుపుకోవాలనుకుంటుంది నిండు 100 ఏళ్ళు. గుడ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. కమ్ ఆన్. చూడు బాబు, నా కూతురికి సైకిల్ తొక్కే వయసులో స్కూటీ కొనిచ్చాను. ఇది 7వ తరగతిలో రాగానే ఎస్టీమ్ కార్ కొనిచ్చాను. కానీ దీనికి సరైన మొగుడిని తేగలను లేనో అని కంగారు పడిపోయాను. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నౌ. యువర్ సెలక్షన్ ఈజ్ ఎక్సలెంట్ బేబీ, రియల్లీ ఎక్సలెంట్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. తొందరగా వెళ్ళి మన శాస్త్రులు గారిని అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేయి. నేనా నడవలేని మనిషి, నా బిడ్డ ఆర్తి తల్లి లేని, కానీ దానికి ఏ లోటు రాకుండా చాలా కారాపం కల్పించాను. ఇప్పుడు నా బిడ్డతో పాటు నా 20 కోట్ల ఆస్తి మొత్తాన్ని నీ చేతిలో పెడుతున్నాను. ఒక్క విషయం గుర్తుంచుకో, నా ఆస్తి అంతస్తుల్ని నువ్వు పెంచినా ముంచినా తగలేసినా ఐ డోంట్ కేర్, రియల్లీ ఐ డోంట్ కేర్. కానీ నా కూతుర్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో, అదొక్కడే నాకు కావాల్సింది. సార్, మీరు ఇంతగా చెప్పాలా? ముక్కు మొహం తెలియని నా మీద ఇంతగా నమ్మకం పెట్టారు. మీ నమ్మకాన్ని తప్పకుండా నెరవేరుస్తాను. దిస్ ఈజ్ మై ప్రామిస్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చందమామ ఎంతో దూరం అందకున్నది, అందనంటూ పొందని తీరం అందిస్తుంది. వెన్నెలమ్మ హాయిగా నన్నే చూస్తూ ఉందిగా, కోయిలమ్మ పాటలో ఎంతో స్వరం ఉందిగా, నా మనసే తన తండిగా. చందమామ ఎంతో దూరం అందకున్నది, అందనంటూ పొందని తీరం అందిస్తుంది. వెన్నెల నువ్వై నా గుండెల చప్పుడు నువ్వై, కలగా మిగిలేనా ఎదురై పిలిచేనా, నా కన్నుల ముందర నువ్వై నా ఆశల దీపం నువ్వై, మనసే ఇచ్చేనా నువ్వే నువ్వేనా. వెన్నెల మహాయిగా నన్నే చూస్తూ ఉందిగా, చందమామ ఎంతో దూరం అందకున్నది, అందనంటూ పొందని తీరం అందిస్తుంది. నా సిరి సిరి మువాను నా ఊహల కందని పూవై, మెరిసే మందారమా మెరిసే భూమేఘమా, ఆ కొండకు నా నువ్వై ఆ వాగు వంకా నువ్వై, కలిపి ప్రేమేనా దిలిపి మనలో. చందమామ ఎంతో దూరం అందకున్నది, అందనంటూ పొందని తీరం అందిస్తుంది. చందమామ ఎంతో దూరం అందకున్నది, అందనంటూ పొందని తీరం అందిస్తుంది.
చందమామ ఎంతో దూరం అందుకున్నది, అందనంట పొందని తీరం అందిస్తుంది. చందమామ ఎంతో దూరం అందుకున్నది, అందనంట పొందని తీరం అందిస్తుంది. మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని అతని ఒళ్ళో చేరటం నిజమే. మన పెళ్లి సమస్య ఇంత ఈజీగా సాల్వ్ అవుతుంది అనుకోలేదు. మరేమనుకున్నా? నిన్ను పెళ్లి చేసుకోవాలంటే విలన్తో ఫైట్ చేయటాలు, లేదంటే నిన్ను ఎక్కడికైనా లేపుపోవటాలు జరుగుతాయి అనుకున్నాను. నీకు తెలుగు సినిమాలు బాగా వంట పట్టాయి అనుకుంటాను. ఊరికే సరదాగా అన్నానులే, కానీ ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నానా? ఐదుగురు అమ్మాయిల్ని, ఐదుగురు అబ్బాయిల్ని కానీ వాళ్ళకి తల్లిని కావాలనుకుంటున్నాను. చాలా, ఇంకొందరు కావాలా? నాకైతే ఇంటి నిండా పిల్లలుంటే వాళ్ళ ఆలనా పాలనా చూడాలనిపిస్తుంది. ఆర్తి, నీకు పిల్లలంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. ఎందుకంటే బుల్లి బుల్లి నడకలతో, ముద్దులలికే మాటలతో వాళ్ళు ఇంట్లో తిరుగుతుంటే చూడాలని నాకెంతో కోరిక తెలుసా ఆర్తి? నాకే కాదు, మా డాడీ కూడా. మా డాడీ మనం ఎప్పుడెప్పుడు పిల్లల్ని కని ఆయన చేతిలో పెడతామా అని ఎదురు చూస్తున్నారు. మరి నీకు? నాకు ఈ పిల్ల చాలు. ఈ పిల్ల నా పక్కనుంటే నాకు అసలు టైమే తెలీదు. నాకింకా పిల్లలు ఎందుకు చెప్పు. అదేం కుదరదు. నీకు వద్దనుకున్నా నాకు కావాల్సిందే. సరే, నువ్వు అవునంటే నేను కాదంటానా? హాయ్ చాంద్ కాదు కూడా మంకర్ర స్కూల్లా కావు. నమస్తే సెక్రటరీజీ. నమస్తే. నాది పేరు రసిక్లాల్. నైనే సేట్ చమన్లాల్. నాది పేరు ఈ సిటీలో తెల్వని వారు ఉండరు. మాది సిటీ జ్యువెలరీ షాపు పేరు వినని వాళ్ళు ఉండరు. మీకు ఎవరు కావాలి? నువ్వు కావాలి అని అంటాననుకున్నావు. నాయనైనా నాకు మీది బాస్ కావాలి. ఆయనతో మీకేం పని? గోళీలు అడుగుందామని. లేకపోతే ఏమిటి మేడం, మాది షాపు వదిలి ఇక్కడికి ఎందుకు వస్తాం? పైసలు, పైసలు కోసం. పైసలు? పైసలు ఏంటి? మాది షాపుకు పెద్ద పెద్ద కరోర్పతులు వస్తారు. మొన్న శ్రీదేవి బోని కపూర్ వచ్చారు, నిన్న ఆర్తి అగర్వాల్ వచ్చారు, రేపు రమ్య కృష్ణాజీ వస్తానని కబురు చేశారు. అలాగే మీది మేడం మాది షాప్కి వచ్చారు. సరే ఇప్పుడు ఏమంటావు? మేము వచ్చిన సంగతి మీది బాస్ కు చెప్తే వెళ్ళి కలుస్తాం. సరే కూర్చోండి. ఒక విషయం మేడం, మీది గ్లామర్ మాకు నచ్చింది, మీది మాత మాకు పసందనిచ్చింది. ఒక్కసారి మీరు మాతో ఇంటికి వస్తే బాగుంటుంది. ఏంటి? అదే మేడం, మీరు మాది షాప్కి వస్తే మాది దిల్ ఖుష్ అవుతుంది అంటున్నావు. నాకు మీరు వద్దు, మీ నగలు వద్దు. మీరు కూర్చోండి, నేను వెళ్ళి చెప్పొస్తాను. అరే అరే మేడం. సార్, మీకోసం ఎవరో సేట్ చెమన్లాలట వచ్చారు, పంపించమంటారా? చెమన్లాల పేరెప్పుడు వినలేదే. అసలు ఇంతకీ ఎవరు కావాలో కనుక్కున్నావా? మీరే కావాలండి సార్. సరే పంపించు. ఓకే సార్. రామ్ రామ్ జీ, రామ్ రామ్. మాది పేరు సేట్ చమన్లాల్. అరే మాది పేరు చెప్పిన మీది ఫేస్ లో నవ్వు కలగలేదంటే మాకు చాలా బాధగా ఉంది సార్. ఎవరు మీరు? అరే
అలా కొండా బదలు కొట్టినట్టు మాట్లాడతారు ఏమి సార్? ముందు ఆఫీస్కి వస్తే కాఫీ టీ కూల్ డ్రింక్ ఏదైనా ఇచ్చి మాట్లాడతారనుకున్నాం. ఆప్కా ప్యూన్ కో బులో సాబ్ బులో టండా కూల్ మజా డ్రింక్ బులో. లేవండి లేవండి లేవండి. హే రామ్, మీది మాట చాలా చిత్రంగా ఉంది. మేము ఎందుకు వస్తాం? దొంగల దగ్గరికి పోలీసులు, ఒప్పుల దగ్గరికి సేట్లు రావడం మామూలు. మేము అందుకే వచ్చాం. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అప్పేంటి, రావడం ఏంటి? హే భగవాన్, ఇంకా అర్థం కాలేదు. మీది బీబీ మాది దగ్గర 50 లక్షలు డైమండ్ నెక్లెస్ కొన్నారు. పైసలు మీది దగ్గర తీసుకోమన్నారు, అందుకే వచ్చాం. మాది తప్పుపోయినట్లు మాట్లాడతారేమి సాబ్? ఏంటి, మా ఆవిడ మీ దగ్గర డైమండ్ నెక్లెస్ కొందా? అది అప్పుగా. మీది బీబీ కాకపోతే మాది బీబీ తీసుకుంటారు. మీది బీబీ మాది కస్టమర్, అందుకే ఇచ్చాం. కావాలంటే సంతకం చేశారు, చూడండి సాబ్ చూడండి. అందుకే చెప్తా అప్పు వద్దు అని. అప్పు ఇవ్వకపోతే ఉరిమి ఉరిమి చూస్తారు, అడగకపోతే తన్నా పోతారు. ఈ బిజినెస్ చేసే కంటే మా గుజరాత్ గదిలో పానీపూరి అమ్ముకోవడం బెస్ట్. మీరు పైసలు ఇస్తారు లేక మేడంని అడగమంటారు? అక్కర్లేదు, మీ డబ్బు మీకు ఇస్తాను. శుక్రియా సాబ్, శుక్రియా, మళ్ళీ కలుస్తాం. చూడు, ఇంకోసారి డబ్బంటూ ఇక్కడికి వస్తే మర్యాదగా ఉండదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. అరే అంత గుస్సా అయితే ఎట్లా సాబ్? వ్యాపారం అందరూ తో పట్టు విడుపు ఉండాలి సార్. మాకు తెలుసు, మీరు దయచేయచ్చు. శుక్రియా సాబ్. సాబ్, వెళ్లే ముందు మాది దిల్కాబాద్ మీకు చెప్పాలి. మీది సెక్రటరీ లడికి బహుత్ ఖూబ్ చూరతాయి, మీఠా పాన్లా ఉంది. మీది సెలక్షన్ కి మోది సాల్యూట్. వస్తా. చీచి, అడ్డమైన విధవులంతా డబ్బులు ఇవ్వాలంటూ ఆఫీస్కి రావటం ఎంత నామోషిగా ఉంది. ఆర్తి కనీసం మాట మాత్రమే చెప్పలేదే. లాభం లేదు, ఇలాంటి తప్పు మరోసారి జరగడానికి వీల్లేదు. ఈ విషయం ఇప్పుడే తేల్చేస్తాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానండి. ఏంటి ఆఫీస్ టైంలో వచ్చారు? ఓహో, నన్ను ఏదైనా ఇంగ్లీష్ మూవీకి తీసుకెళ్లే ప్లాన్ చేశారా? ఓ పని చేద్దామండి, ముందు ఐమాక్స్లో మూవీ చూసేద్దాం, ఆ తర్వాత షాపింగ్ చేద్దాం. సాయంత్రం మాంచి హోటల్లో వేడివేడి బిర్యానీ తాగించేద్దాం, ఏమంటారు? నోరు ముయ్యమంటాను. అస్తమాను, సినిమాలు, షికార్లు, షాపింగ్లే తప్ప అసలు బాధ్యతలు పట్టించుకోవా? ఇప్పుడు నేనేం చేశానండి? ఏం చేశావా? 50 లక్షలతో నెక్లెస్ కొన్నావా లేదా? కొన్నాను. ఈ విషయం మీకెలా తెలిసింది? ఓహో, ఆ మార్వాడి చెప్పాడా? రేపు నా పుట్టినరోజును వేసుకుని మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను. ఇప్పుడు చేసావుగా సర్ప్రైజు, చాలదు. అయినా ఇంత అర్జెంటుగా 50 లక్షలు పెట్టి నెక్లెస్ కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? అది ఆ చెత్త చెమ్మ లాల్గడి షాప్లో, పైగా అప్పు చేసి. అదేంటండి, నేనెప్పుడు ఆ షాప్లోనేగా కొనేది, పైగా మంచి పేరున్న షాప్ కూడా. ఇప్పుడేమైందని? ఏమైందా? పరువు పోయింది. వాడు ఆఫీస్కి వచ్చి డబ్బు అడుగుతుంటే ఒంటికి కారం పూసినట్టయింది. అయినా నువ్వు చేసిన పనేం బాగాలేదు. ఆఫీస్ అమౌంట్లో 50 లక్షలు కట్టాల్సి వచ్చింది. అది నా డబ్బేగా, దానికి అంత ఇదైపోతారే? నీ డబ్బా అంటే నీ ఇష్టానుసారం కట్ చేసేస్తావా? నన్ను అడగాల్సిన పనిలేదా? అంటే నాకు ఏది కావాలన్నా మిమ్మల్ని అడగాలంటారు? నన్ను కాక ఇంకెవరిని అడుగుతావు? ఆ అవసరం నాకు లేదు. నేను ఇంటికే కాదు కంపెనీ కూడా హోల్ అండ్ సోల్ ప్రొప్రైటర్ని. ఓహో, అలా వచ్చావా? మరి నేనేంటి? జస్ట్ మీరు నా భర్త మాత్రమే. ఆర్తి,
ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను ఈ కంపెనీకి ఎండిని. దాని బరువు బాధ్యతలన్నీ మామగారు నాకు అప్పగించారు. నువ్వు ఇలా చేయబట్టే కంపెనీ దివాలా స్టేజ్కి వచ్చింది. జస్ట్ షట్ అప్. నువ్వేమైనా చెప్పుకోవాలనుకుంటే వెళ్ళి మా డాడీతో చెప్పుకో. 50 లక్షలే కాదు 50 కోట్లైనా ఖర్చు పెట్టుకునే హక్కు నాకుంది. ఆర్తి, చేసిన దానికి మర్యాదగా క్షమాపణ చెప్పు. నాకు సారీలు చెప్పటాలు, సంజాయిషీలు ఇచ్చుకోవటాలు అస్సలు అలవాట్లేదు. నేను చేసింది నేరము కాదు, ఘోరము కాదు. నా డబ్బు నేను ఖర్చు పెట్టుకున్నాను. అయినా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది. ఆర్తి, అయినా కొంచెం కాల్చుకోమంటే ఒళ్ళంతా కాల్చుకోవటం అంటే ఇదే. ఆర్తి, ఆ ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. నన్ను హెచ్చరించడానికి నువ్వెవరివి? నీ మొగుణ్ణి. ఆహా, ఆహోదా కూడా నేనిచ్చిందేగా. నా పద్ధతులు నీకు నచ్చితే ఉండు, లేదంటే తప్పుకో. బాబు, బాబు, డాడీ, మావయ్య, మావయ్య, ఏమండి డాడీ, డాడీ, హలో అపోలో. డాడీ, కాఫీ. కూర్చోమ్మా. ఏం డాడీ? ఒక్కసారి నీ చేత్తో గోరు ముద్దలు తినాలన్నమ్మా. ఇదేం డాడీ కొత్తగా? కొత్త కొత్త విషయాలు వింటున్నాం కదమ్మా. ఈ ముసలి ప్రాణం ఎప్పుడు గుడుక్కుమంటుందో అన్న బెంగతో. అవే మాటలు డాడీ, ఇప్పుడు ఏమైందని? ఒక్క విషయం అడుగుతాను, నిజం చెప్పమ్మా. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా? మా ఆయన బాగానే చూసుకుంటున్నా డాడీ. కొన్ని నిజాల్ని నువ్వు దాచచ్చు, కానీ నీ కళ్ళు మాత్రం దాచలేవు. అబ్బాయి స్వతహాగా చాలా మంచివాడే, కానీ ఎందుకిలా మారిపోయాడో తెలియట్లేదు. కొన్ని కాలమే సమాధానం చెప్తుంది. చూడు చూడు, అన్ని నేను సర్దుబాటు చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. నవ్వు నవ్వు, గుడ్ గుడ్. వెనక్కి తీసుకొచ్చేసావు, నాన్నగారు తినలేదా? లేదమ్మా, ఈ రోజే కాదు, వారం రోజులుగా ఇదే పరిస్థితి. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవట్లేదమ్మా. మరి ఇన్నాళ్ళు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నావేంటి? లేదు సార్, అయ్యగారు ఈ విషయం మీకు ఎవరికి చెప్పొద్దని ఒట్టేయించుకున్నారు. ఆ బాబు గారు వాళ్ళకొని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. సార్, నేను వెళ్ళి ఇచ్చేస్తాను. మామయ్య, వారం రోజులుగా భోంచేయటం లేదంట, ఆరోగ్యం బాగోలేదా? ఆ కళ్ళు కన్నీళ్ళు ఏంటి మామయ్య? ముచ్చటైన మీ జంటని, అందమైన మీ కాపురాన్ని చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాను బాబు. అయితే ఆ విషయాలన్నీ మీ వరకు వచ్చాయన్నమాట. చూడు బాబు,
భార్యాభర్తల మధ్య గొడవలు టీ కప్పులో తుఫాన్లాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాలి, కానీ సంసారాన్ని నేను నాశనం చేసుకోకూడదు. నేను నిన్ను ఏనాడు ఎప్పుడు ఏమీ అడగలేదు, అవునా? అవును. దయచేసి నా కూతుర్ని ఎప్పుడు బాధ పెట్టకు బాబు. ఒకవేళ పొరపాటున దేవన్నా తప్పు చేస్తుంటే దాని తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. మావయ్య, మీరు అనుకుంటున్నట్టు మా మధ్య అలాంటి గొడవలు ఏం లేవు. మంచేదో చెడేదో తెలిసిన వాడివి. నువ్వు నా కూతుర్ని కొట్టినా తిట్టినా నిన్ను ప్రాధేయపడటం తప్ప ఏమీ చేయలేని చేత కాని వాడిని. నీకు నమస్కరిస్తున్నాను. నా కూతుర్ని బాధ పెట్టవు కదూ, దానికి ఏ లోటు రానివ్వు కదూ, దానికి ఏ లోటు. అది జరిగింది ఇన్స్పెక్టర్. జరిగింది నాకు పూర్తిగా అర్థమైంది. మీరు నిశ్చింతగా ఉండండి, ఇక నేను చూసుకుంటాను. లెటర్ టైప్ చేశాను, వెళ్ళిరమ్మంటారా సార్? సార్ ఏమైంది సార్? ఓ మై గాడ్, హై పివో. టాబ్లెట్ వేసుకోండి. రండి సార్, హాస్పిటల్కి వెళ్దాం. రండి మెల్లగా రండి. హలో, ఎవరు? నా పేరు వినాలని అంత ముచ్చటగా ఉందా? ఏయ్, ఎవరంటే పేరు చెప్పమే. అయితే నా గొంతు గుర్తుపట్టలేదన్నమాట. నేను మహర్షిని. మహర్షి? ఓ, నువ్వా? ఏంటి, ఏం కావాలి? అంత చికాగ్గా మొహం పెట్టద్దు, నాకేమీ వద్దు. నీకే నేను గిఫ్ట్ పంపబోతున్నాను. గిఫ్టా? అవును, నువ్వెప్పుడూ చూడని. ఏంటది? నీ మొగుడు శృంగార రాసలీలల సీడి. పాపం సెంటిమెంట్కి లొంగిపోయి ప్రేమ దోమ అంటూ ఓ లేబర్గాడిని చేసుకున్నాను. ఏమైంది? వాడు కాస్త నీ సీటుకి ఎసరు పెట్టి, నీ ఆస్తికి టోపీ పెట్టి, నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి ఆఫీసులో పర్సనల్ సెక్రటరీ ప్రైవసీ నడుపుతున్నాడు. ఒకనాటి నా ప్రత్యర్థి. నిన్ను చూస్తుంటే చాలా జాలిస్తుంది. ఐపిటి విష్ యు బ్యాడ్ లక్, బాయ్. హలో హలో,
షిట్. ఏంటి మీరు చెప్తుంది నిజమేనా? తన అలాంటి వాడేనా? ఆఫీస్ నుంచి రాని ఈ విషయం తెలిచేస్తాను. ఆఫీస్ నుంచి కాబోలు చాలా హుషారుగా ఉన్నారు. అదేమిటో కొత్తగా మాట్లాడుతున్నావు? నా మాటలు కొత్తగా ఉన్నా? నేను పాతైపోయాను కదా, అందుకే కొత్త కొత్త దారులు తొక్కుతున్నారు. ఆర్తి ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? ఉన్నమాటే, ఇంతసేపు ఆఫీసులో దాంతో కులికొస్తున్నారా? దేంతో? అదే ఆ వగలమారి భామ, మీ పర్సనల్ సెక్రటరీ. ఆర్తి నీ మాటలకు నవ్వాలో బాధపడాలో అర్థం కావడం లేదు. నీకు ఇంత అనుమానం ఏంటి? అనుమానం కాదు, అసలు నిజం. రాత్రి 7 గంటల వరకు దానికి ఆఫీసులో పనేంటి? అందరూ నీలా చేతులు కట్టుకుని ఖాళీగా కూర్చోలేరుగా. వర్క్ పట్ల డెడికేషన్. అవును, నీ పర్సనల్ వర్క్ డెడికేషన్. ఎంత కాలం నుంచి సాగుతుంది ఈ భాగతో? ఆర్తి ఏంటా మాటలు, నువ్వింత చీప్గా ఆలోచిస్తావు అనుకోలేదు. నేను అనుకోలేదు నువ్వింతగా దిగజారిపోతావని. ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా అని నా మొగుడిని బుట్టలో వేసుకుందన్నమాట అది. దాన్ని రేపే ఆఫీసులోంచి తీసేయి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నోర్మయ్, నీ అర్థం లేని అనుమానాలతో ఆమెను ఉద్యోగంలో నుంచి తీసేయమంటావా? నీకు అసలు బుద్ధి లేదు. లేని నాకు కాదు నీకే మర్యాదగా దాన్ని తీసేస్తావా లేదా? నువ్వేమన్నా ఏమనుకున్నా ఆమె పనిచేస్తుంది, దట్స్ ఆల్. నా మాటకి ఇంత విలువ లేకుండా పోయిందా? వస్తాడుగా చెప్తా. కూర్చోండి సార్. దిస్ ఇస్ మై గిఫ్ట్ వన్స్ అగైన్.
హ్యాపీ బర్త్డే టు యు. థాంక్యూ సర్. థాంక్యూ వెరీ మచ్. ఈ ఫార్మాలిటీస్ అన్ని ఎందుకు సర్? నా తృప్తి కోసం. తీసుకో. మీ ఇల్లు చాలా బాగుంది. సింప్లీ సూపర్బ్. థాంక్యూ సర్. ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడే వస్తాను. ఓకే. ఏవైనా ఇలా చూడటం సంస్కారం కాదేమో. ఈ అమ్మాయిని చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఐగర్ గురించి పోలీసు వాళ్ళు వచ్చారమ్మా. పోలీసులా? ఇన్స్పెక్టర్ ఈ టైంలో? వెయిట్ అండ్ సీ. సూరజ్, యు ఆర్ అండర్ అరెస్ట్. అంటే ఈ మర్డర్ మీకు తెలియకుండా జరిగిందంటారు? ముమ్మాటికి. మీరు మీ భార్యను చంపాలనుకోవటం, ఆ తర్వాత మీ కీప్, ఐ మీన్ మీ పర్సనల్ సెక్రటరీని కూడా మీరు చంపాలనుకోవటం మీకు తెలియకుండానే జరిగిందంటారు. ఇన్స్పెక్టర్, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, ఇందులో నా జోక్యం ఏమీ లేదు. ఆమెను చంపాల్సిన అవసరం నాకేంటి? కొత్త ప్రేయస్ కోసం చంపేయచ్చుగా. అసలు నేను మరో ఆడదాన్ని ప్రేమిస్తేగా? ప్రేమించకుండానే చీరలు కొన్నావా, పిలవకుండానే పేరంటానికి వెళ్ళావా? నువ్వు ఏ షాపులో చీర కొన్నావో, ఏ టైంలో ఎక్కడున్నావో అవన్నీ నాకు తెలుసు. సరే, అవన్నీ వదిలేద్దాం. నువ్వు ఆమెని చంపకపోతే శవాన్ని ఎందుకు మాయం చేస్తావు? ఫింగర్ ప్రింట్స్ ఎందుకు పడకుండా జాగ్రత్త పడతావు? చూడు మిస్టర్ సూరజ్, ఇదంతా నీ ప్లాన్లో భాగమే నాకు తెలుసు.
ఆస్తి కోసం ఆర్తిని ప్రేమించినట్లు నటించావు, కోటీశ్వరుడికి అల్లుడయ్యావు, చాలా తెలివిగా మీ మామగారిని మానసికంగా చంపేశావు. ఇక మిగిలిందల్లా ఒకే ఒకరు, అదే నీ భార్య. సార్, మీరు ఎలా అనుకున్నా ఏమనుకున్నా నాకు బాధలేదు. నిజానిజాలేంటో కోర్టులో తెలుసుకుంటాను. నువ్వు అసలు కోర్టు వరకు వెళితేగా? అంటే చెప్పడం ఎందుకు? నువ్వే చూస్తావుగా. సార్, మీరు ప్రయోగాలు ఎన్నో ఏళ్ళుగా చేస్తూనే ఉన్నారు, ఎన్నో పుస్తకాలు చదివారు, ఎంతో కాలంగా ప్రయోగశాలకు అంకితమయ్యారు, కానీ ఏం సాధించారు చెప్పండి? మీరేమనుకున్నా మనం అనుకున్న సాధించలేమేమో అనిపిస్తోంది. పిచ్చాడా. అలాగే అందరూ అనుకుంటే మానవాడు ఇంత శాస్త్రాభివృద్ధిని సాధించుండేదే? యాపిల్ భూమి మీదే ఎందుకు పడింది, ఆకాశానికి ఎందుకు ఎగిరిపోలేదు అని న్యూటన్ మహాశయుడు ఆలోచించబట్టే కదా గ్రావిటీ ఎఫెక్ట్ను కనుక్కున్నాడు. అలాగే ఐన్స్టీన్, జేమ్స్ వాట్ ఒకరేమిటి, ఎందరో మహానుభావులు, ఎన్నో కొనుక్కోగలిగింది, మనం మాత్రం కొనుక్కోలేమా? అఫ్కోర్స్, దానికి కాస్త టైం పడుతుంది అనుకో. మన ప్రయోగాలేమో కానీ రోజు ఆ శవాలు తవ్వి తేవడానికి నాన్న అవసరం పడుతున్నాను. ఇది ఎవరికంటైనా పడిందనుకో మన పని అంతే. విదౌట్ పెయిన్ దేర్ ఇస్ నో గెయిన్ మై బాయ్. కారీ సూర్యుడు ఎప్పుడూ కష్టాలకు భయపడ్డు. బీ ఏ బ్రేవ్ బాయ్, ఓకే? గుర్తుపట్టలేదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం కావాలి నీకు? నిన్ను చంపడానికి వచ్చాను. నాకు నీ శవం కావాలి. ఎందుకు? ఏం చేశాను నేను? ఏం చేశావా? గుర్తు తెచ్చుకో. నాకు నాకేం గుర్తు రాలేదు. ఇప్పుడు లేదు, నాకేం గుర్తు రాలేదు. అవును, నీకు ఏమి గుర్తు లేదు. అయ్యగారు కాఫీ తీసుకోండి. పార్వతి. జీ జీ సార్.
నువ్వు సాయం చేయగలవా? నేనా? మీకు నేనేమి సాయం చేయగలను? ఏం లేదు. నీకు పెళ్ళైంది కదూ? హాజీ. మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఏమైనా చేయడానికి ఆడు ఉంటే కదా బాబు, ఆడెప్పుడో భగవాన్ కే పాస్ వెళ్ళిపోయిండు. అంటే? అదే సాబ్, ఆడు సచ్చిపోయి దో సాల్ హోగయా సాబ్. ఓహో, మరి నీకు పిల్లెవరూ లేరా? ఎవరూ లేరు సాబ్, నేనొక్కదాన్ని. మళ్ళీ పెళ్లి చేసుకోపోయావా? పోయినోడే ఎంతో బాధ పెట్టిండు, రేపొచ్చేవాడు మాత్రం మంచిగా చూసుకుంటాడా? అయినా షాదీ అంటే మాటల, ఎట్లా కట్నం ఇచ్చేది, ఎట్లా షాదీ చేసుకునేది, ఏంటో. సరే, నువ్వు పని చేస్తావా? క్యా సాబ్, నువ్వు తల్లివి కావాలి, కంగారు పడ. ఇదేదో నేను కామంతో కళ్ళు మూసుకుపోయో, నా స్వార్థంతోనో చెప్తున్న మాట. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పని నేను చేస్తున్నా, దానికి నీ సహకారం కావాలి. చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించడం ఇంతవరకు ఎవరి తరం కాలేదు. మనిషికి నీ తెలివితేటలుండి సైన్స్ ఎంత అభివృద్ధి చెంది కూడా ఏ ఒక్కడు ఈ విషయం మాత్రం కనిపెట్టలేకపోయాడు. మనిషి చస్తే మనిషిలోని చలనం పోతుంది, అంటే శరీరంలో ఏ భాగం పనిచేయదన్నమాట. మనిషిలోని నాడీ వ్యవస్థ పనిచేసి దాని ద్వారా గుండె కొట్టుకుంటేనే మనిషి బ్రతుకున్నట్టు. నేనొక గొప్ప విషయం కనిపెట్టబోతున్నాను. మనిషి శిశువుగా ఉన్నప్పుడే వాడి నాడీ వ్యవస్థ మీద నియంత్రణ సాధిస్తే వాడు చనిపోయినా బ్రతికించొచ్చని నా నమ్మకం. దానికోసం నువ్వు గర్భవతివి కావాలి. ఆ శిశువు మీద ప్రయోగం చేసి ఎవ్వరూ సాధించలేని ఆ కార్యాన్ని నేను సాధించాను. చూడు పార్వతి, నువ్వు నాకు ఊరికే చేయనక్కర్లేదు. దీనికి గాను నాకున్న ఆస్తిలో సగభాగం నీకు ఇస్తాను. ఒకవేళ భగవంతుడి దయవల్ల ఇది విజయమే సాధిస్తే ప్రపంచం మొత్తం నువ్వు చేసిన పనికి నీకు నివాళులు అర్పిస్తుంది. మానవాళి చరిత్రలోనే నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఏమంటావు? నాకైతే మీరు చెప్పింది ఒకటి అర్థమైంది. ఏమర్థమైంది? తమరు లోకం కోసం అన్నీ వదిలేశారని తెలుసు బాబు, అందుకోసమే మీరు మీ పెళ్ళాం పిల్లల్ని కూడా వదిలేశారట. అంత గొప్ప మనిషి కోసం నేను ఏమైనా చేస్తాను. చివరికి నా ప్రాణాలిమ్మన్నా ఇస్తాను బాబు. పార్వతి. హా సాబ్. నా కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేశావా? బిడ్డంత వికృతంగా ఉంది అంటే నా ప్రయోగం ఎక్కడో విఘటించింది. అలా
తాడను వీల్లేది ఏం చేయాలి ఏదో చేయాలి విద్య మరెవ్వరికి నేర్పకూడదని నా చేత మా గురువు గారు ప్రమాణం చేయించుకున్నారు. ఇది వశీకరణ కన్నా అణిమాది అష్టసిద్ధుల కన్నా భవిష్యద్వాణి కన్నా గొప్పది. ఈ విద్య మన చేతిలో ఉంటే ఎలాంటి శత్రువునైనా ఇక్కడి నుంచి కదలకుండా ఒక్క క్షణంలో సర్వనాశనం చెయ్యొచ్చు. అవును,
శత్రువు రూపాన్ని బొమ్మగా ప్రతిష్ఠించి వాడి శరీరంలో అణువణువుని నిర్వీర్యం చేయొచ్చు. చివరికి ప్రాణాలు కూడా తీయొచ్చు. కానీ తెలిసి ఎవరికి ఏ అపకారం చెయ్యనని ప్రమాణం చేసి చాలా నియమనిష్టలతో వడ్రదేశపు వైద్యుడు తాంత్రికుడు అయిన మా గురువు అభేళా వద్ద ఈ విద్య నేర్చుకున్నాను. ఇంత గొప్ప విద్య నీ దగ్గర ఉంటే నాకు ఎందుకు నేర్పలేదు? బూచి, నువ్వు అనుకున్నట్టు నువ్వు నా కొడుకువి కాదు. అవును, నువ్వు నా కొడుకువి కాదు. నీకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నువ్వు ఒక శాస్త్రవేత్త కొడుకువి. ఆ శాస్త్రవేత్త ఇంట్లో పనిచేసే మనిషే. వాళ్ళిద్దరికీ పుట్టినవాడివే నువ్వు. పుట్టగానే అనాకారిగా ఉన్న నిన్ను ఆ శాస్త్రవేత్త ఓ చెత్త కుండీలో పడేశాడు. నిన్ను పడేయటం చూసిన నేను నిన్ను తీసుకుని సొంత బిడ్డలాగా పెంచుకున్నాను. అంతే. ఎవరు? సంఘంలో పేరు ప్రతిష్టలతో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తల్లో ఒకడయ్యాడు. కానీ మనిషిగా చచ్చిపోయాడు. వాడి సొంత కొడుకుని మాత్రం అందరాలెక్కించి ఊరేగిస్తున్నాడు. నిన్ను వదిలేశాడు రా, వదిలేశాడు, వదిలేశాడు. వద్దు బాబు, వద్దు, ఆవేశపడకు. వద్దు బాబు, నీకు ఈ విద్యలొద్దు. నువ్వు ఈ విద్యని దుర్వినియోగం చేస్తావు. అంటే నీ స్వార్థానికే వాడుకుంటావు. ఇది ఆత్మరక్షణకి తప్ప మానవ వినాశనానికి కాదు. అసాధ్యం. ఈ విద్య నీ స్వార్థం కోసం వాడుకోకూడదు. నేను నేర్పను, నేను నేర్పను. లేదు, ఈ విద్య నీకు నేర్పను. అవును, అంతే. లేదురా, నా మాట విను. నేను నేర్పను, ఇదే నా ఆఖరి మాట. వద్దు వద్దు, నీకు ఆ విద్య నేను నేర్పను, ఇదే నా ఆఖరి మాట. అవును, గుర్తొచ్చింది. అంటే నువ్వు చావలేదా బాబు? నువ్వు బ్రతికొచ్చినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నువ్వు నా కన్న బిడ్డవురా, కన్న బిడ్డవు. నీ ఒంట్లో ప్రవహిస్తున్నది నారాయణ. నేను నీ కన్న తండ్రిని రా, నన్ను చంపుతావా? నాకు బంధాలు, చుట్టలు కాదు, ప్రేమలు, ఆప్యాయతలు ఇవేమీ తెలియవు. తెలిసిందన్నా ఒక్కటే, చంపాడు. కానీ నిన్ను ఒక్కసారి చంపితే నా పక్క చల్లారు కదా. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వాళ్ళందరినీ చంపి తీరుతాను. నీ వంశం మొత్తాన్ని నా రూపాన్ని చేస్తాను. అప్పుడే నా తల
నన్ను క్షమించు. నువ్వు చనిపోయే అనుకుని పారేశానే గాని కావాలని చేసిన పని కాదు. నమ్ము నా మాట. నువ్వు కావాలని చేసినా కాదని కూడి చేసినా నువ్వు చేసింది తప్పు. చూడు నన్ను చూడు నన్ను చూడు. నేను మనిషిను మృగాను. నాకే తెలియదు తల్లి ఎవరు తండ్రి ఎవరు అంతకన్నా తెలియదు. పొద్దులతో నీ పెట్టు కొబ్బల్లో నేను పెరిగాను. జరిగింది ఏదో జరిగిపోయింది మర్చిపో. నేను ఇప్పుడు నా మెసేజ్ తో నిన్ను మామూలు మనిషిని చేస్తాను. వీడికి ఆవేశం అధికమైతే నాడీ మండలం స్తంభించిపోతుంది అన్నమాట. పార్వతి విన్నావా? ఇది నువ్వు ప్రాణాలతోనే ఉంటుంటే ఇది విని ఎంత పొంగిపోయేదనుకో. నీ కొడుకు బ్రతికే ఉన్నాడు పార్వతి. వాడెంత ఎదిగిపోయాడో తెలుసా? నా అంటున్నాడు నాకన్నా పొడుగ్గా ఉన్నాడు వాడు. వాడు నన్ను చంపుతారని బెదిరించాడు. పాపం వాడికి ఏం తెలుసు, నేను నిన్నెప్పటికైనా బ్రతికిస్తానని. చావును జయించటానికి నేను చేస్తున్న ప్రయోగం ఫలించిన వెంటనే ముందుగా బ్రతికించుకునేది నిన్నేనని వాడికి ఏం తెలుసు. అవును పార్వతి, నిన్నే. అంతవరకు ఈ నిశ్చల నిర్జీవ సమాధిలో నిరీక్షిస్తూ ఉండు. ఇదంతా నా భ్రమ.
లేదు, నా చుట్టూ ఏదో జరుగుతుంది. అదేంటి ఇన్స్పెక్టర్ అలా అనుమానంగా అడుగుతున్నారు? అసలు ఆ సంఘటనని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. అయితే వాణ్ణి మీరు గుర్తుపట్టగలరా? తప్పకుండా, కోటి మందిలో ఉన్నా సరే వాణ్ణి నేను గుర్తుపట్టగలను. ఎందుకంటే వాడు మనిషి కాదు, మరి ఓ మృగంలా భయంకరంగా ఉన్నాడు. ఎలా ఉంటాడు? భుజాల వరకు తేల సంస్కారం లేని జుట్టు, మొహం నిండా గాయాలు. అసలు వాణ్ణి తలుచుకుంటేనే ఒళ్ళంతా జలదరిస్తుంది. వాడు ఆదిమానవుల్లా ఉన్నాడు. అంటే ఎవరైనా పిచ్చివాడై ఉంటారంటారా? చూడ్డానికి అలాగే ఉన్నాడు. సైకోలా వికృతంగా ఉన్నాడు. రక్తం మరిగిన పులిలా ఉన్నాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు చాలా టెన్షన్గా ఉంది. చూడండి మేడం, మీరేం భయపడకండి, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. Nothing to worry. I will take care of you. Believe me. Bye. నువ్వెప్పుడు వచ్చావి? ఇప్పుడులే కానీ ఏంటో పరధ్యానం. అబ్బే ఏం లేదే అన్నట్టు నీ అమెరికా విశేషాలేంటి? అసలు నువ్వు ఇండియాకి వస్తున్నట్టు కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఏ ఫోన్ చేస్తే రెడ్ కార్పెట్తో స్వాగతం పలికేదానవా? అది కాదే, నువ్వు మాత్రం కనీసం ఇన్విటేషన్ అయినా పంపకుండా చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసేసుకోలేదా? ఏరేని శ్రీవారు నా బావగారు, ప్లీజ్ 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 తొందరగా పరిచించేవా? అది ఈ విషయం నీకెలా తెలుసు? నువ్వు మర్చిపోయినంత మాత్రాన నేను నిన్ను మర్చిపోతానుకున్నావా? మనిద్దరం కజిన్స్ అయినా నువ్వు నా సొంత అక్క కంటే ఎక్కువ. ఎప్పటికప్పుడు నీ గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను. అయినా ఇంత అర్జెంట్ గా పెళ్లి చేసుకున్నావంటే కొబ్బతీసి ముందే కమిట్మెంట్ ఇచ్చేసావా? నార్మల్ ఇవే సిగ్గులేని మాటలు నువ్వును. అవన్నీ తర్వాత కానీ ముందు పద. ఎక్కడికే? ఎప్పుడు భోంచేసావో ఏంటో, భోంచేదు గాని ముందు పద. ఓకే అమ్మా. జోస్ అక్కర్లేదు, నువ్వు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేయి. మాధవి పద.
మరేం పర్వాలేదు, రిలాక్స్ అవ్వండి. డాక్టర్, మీరు ఎప్పుడు వచ్చారు? జస్ట్ మా శైలజ, మా శైలును అధర్మార్కుడు చంపేశాడు డాక్టర్. వెంటనే ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ చెప్పాలి. ఎస్ డాక్టర్, ఇన్స్పెక్టర్ చెప్పాలి. మిస్సెస్ ఆర్తి, వాట్ హ్యాపెండ్? శైలజ ఏంటి చంపడం ఏంటి? అవును డాక్టర్, నా కజిన్ శైలుని అధర్మార్కుడు చంపేశాడు. నేను కళ్ళారా చూశాను. దుర్మార్గుడా? ఎవరు అది? అది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అసలు శైలు సవాణి ఏం చేశాడు ఆ దుర్మార్గుడు? ఆర్తి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు ఏదో డిప్రెషన్ లో ఉన్నట్టున్నారు. మీరు చంపారు అంటున్నది ఈ అమ్మాయినేనా? శైలు, శైలు, ఆర్ యు ఆల్ రైట్? నేను రైటే, కానీ నువ్వే రాంగ్. ఏమైంది నీకు? అంటే అదంతా కలన్నమాట. నాకేం కాలేదే. ఏం కాకపోవడం ఏంటి? ఏదో అయిందని డాక్టర్ గారు చెప్తుంటేను. ముందు ఈ స్వీట్ తీసుకో. ఈ స్వీట్ ఏంటి? అసలు నాకేమైంది? నువ్వు తల్లివి కాబోతున్నావు తల్లి. అలా జరగడానికి వీల్లేదే. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. చివరికి ఈ స్థాయికి దిగజార్తాం అనుకోలేదు. అవునులే, దొంగలు కేడీలు హంతకులు ఉండాల్సింది ఇక్కడేగా. ఆర్తి, నువ్వు వచ్చావంటే నా మీద ప్రేమతో అనుకున్నానే, కానీ ఇలా మాటలతో చిత్రవత చేయడానికి అనుకోలేదు. నేను నిన్ను చిత్రవత చేస్తున్నానా? మరి నువ్వు చేసిందేంటి? సమాజంలో పరువు మర్యాదలతో బతికే మమ్మల్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చి క్షణక్షణం శాంతి లేకుండా చేసిన నిన్నేమనాలి? ఆర్తి, నేనేనే రోజు చేయలేదు. హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ మాటలు నమ్మడానికి నేను మునుపటి ఆర్తిని కాను. అందమైన అబద్ధాలతో నన్ను మోసం చేసి మభ్యపెట్టడానికి ప్రయత్నించకు. నువ్వు నేరం చేశావని ఆఫీస్లో ఉండే ప్యూన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరూ అనుకుంటున్నారు. అయినా దాని బర్త్డేకి చీర కొనిచ్చింది అబద్ధమా? కత్తి పెడితే చంపింది అబద్ధమా? శవాన్ని మాయం చేసింది అబద్ధమా? ఏది అబద్ధం? ఆర్తి, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అవునులే, ఇంకా అబద్ధాలు ఆడడానికి నీ దగ్గర మాటలు మిగిలింటే కదా. చెప్పాల్సిన అబద్ధాలన్నీ ఎప్పుడో చెప్పేశావు. ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏముంది కనుక? ప్లీజ్ ఆర్తి, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఎవరో గిట్టని వాళ్ళు మన మధ్య దూరం పెంచడానికి చేసిన ప్రయత్నం ఇది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నాకు శశికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నేనేం చెప్పినా వినే స్థితిలో నువ్వు లేవు, చెప్పే స్థితిలో నేను లేను. నిజాలు నిదానంగా తెలుస్తాయి, అప్పుడు నువ్వు బాధపడే రోజు తప్పకుండా వస్తుంది. సరే, నేను చెప్పేది కూడా విను. నేనిప్పుడు ఒట్టి మనిషిని కూడా కాను. అంటే నువ్వు అంత ఎక్స్ప్రెషన్ అవసరం లేదు. నువ్వు చేసిన వెధవ పనులన్నింటికి ఇప్పటికీ నేను సమాజంలో తల దించుకుని బతుకుతున్నాను. ఇంకా నీ పాపాన్ని కూడా నా కడుపులో మొయ్యలేను. అసలు నీ బిడ్డ ఈ కడుపులో ఉందని తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. దాన్ని రాళ్లతో కొట్టి చంపాలనిపిస్తోంది. రూపం కూడా పోసుకొని ఆ పాపాన్ని నామరూపాలు లేకుండా తుడిచేస్తాను. ఆర్తి, నువ్వు మనిషివా పశువువా? ఏ ఆడదైనా తల్లి కాబోతుందంటే సర్వం మర్చిపోయి ఆ మధురక్షణాల గురించి ఆలోచిస్తుంది. అంతేగాని నీలా కసాయిదాన్లాగా పసికుట్టును చంపుకోదే. అవును, నేను కసాయిదాన్ని. ఎంతటి కసాయిదానంటే పరువు కోసం పేగు బంధాన్ని కూడా చంపుకోగలిగే కసాయిదాన్ని. నీలా చీము నెత్తులు లేనిదాన్ని కాను. ఈ విషయం నీకు తెలియచేయాలనే ఇక్కడికి వచ్చాను. అంతేకాదు, ఇక్కడున్న నా ఆస్తి అంతా ట్రస్ట్కి అప్పగించి నేను అమెరికా వెళ్ళిపోతున్నాను.
అక్కడైనా నన్ను మనశ్శాంతిగా బతకనివ్వు. నా కోసం వెతకడానికి కానీ నన్ను కలవడానికి కానీ ప్రయత్నించావో నేను అక్కడే సూసైడ్ చేసుకుంటాను. జాగ్రత్త. గుడ్ బై ఫర్ ఎవర్. ఆతి 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 నో నో నా బిడ్డ చనిపోవడానికి వీల్లేదు. చూడండి, ఈ విషయంలో మీరు మరోసారి ఆలోచిస్తే బాగుంటుందేమో. డాక్టర్, నాకన్నీ తెలుసు. ఒకటికి 10 సార్లు ఆలోచించడానికి ఇదేమి నా బిజినెస్ డీల్ కాదు. మీ వల్ల కాకపోతే చెప్పండి, మరో చోటికి ఇప్పుడే వెళ్తాను. డోంట్ బి ఎమోషనల్ మేడం. సాటి ఆడదానిగా ఓ సలహా ఇచ్చాను అంతే. లోకంలో ఎంతో మంది మాతృత్వం పొందలేకపోయామని బాధపడుతున్న వాళ్ళని చూశాను. కానీ మీరు చెప్పానుగా, మాకిప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నామని. మనం వద్దనుకున్నప్పుడు తీసేసి కావాలి అనుకున్నప్పుడు పెట్టుకోవడానికి ఇది మన చేతికి పెట్టుకునే గోరింటాక్ కాదు, గర్భం. అది స్త్రీకి భగవంతుడిచ్చిన గొప్ప వరం. దాన్ని నువ్వు వద్దనుకుంటున్నావు. ఒక ఆడదానిగా ఈ అబార్షన్కి నేను వ్యతిరేకిని, కానీ ఒక డాక్టర్గా ఇది నిర్వర్తించక తప్పడం లేదు. చూడండి డాక్టర్, మీరు అడిగిన దానికంటే 2 రెట్ల డబ్బు ఎక్కువ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయంలో వాదనలు అనవసరం. ఓకే, మీరింతగా అడుగుతున్నారు కాబట్టి నా పని నేను చేస్తాను, కానీ మీ డబ్బు కోసం కాదు. రండి. సార్ 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 సార్, ఇది చాలా అన్యాయం సార్. కరుడు కట్టిన తీవ్రవాదులకు కూడా వాళ్ల వాదన వినిపించుకోవటానికి న్యాయస్థానంలో అవకాశం ఇస్తారు. మీరు నిందితుణ్ణి కోర్టులో హాజరుపరచకుండా మీ ఆధీనంలో స్టేషన్లో ఉంచుకోవటం చట్టవిరుద్ధం. ఇలా చేయటం మానవ హక్కుల ఉల్లంఘన. నీకు చాలా విషయాలు తెలిసే, ఇన్ని తెలిసి నీకు నైతిక విలువలు తెలియకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది. సార్, నేను నిందితున్నే గాని దోషిని కాను. నాకీ నేరంతో ఎలాంటి సంబంధం లేదు. నా భార్య నా మీద కోపంతో నన్ను పట్టించుకోకపోవచ్చు, కానీ నేను ఈ స్థితిలో ఉన్నానని తెలిస్తే ఓ వ్యక్తి తప్పకుండా వస్తాడు. దయచేసి చెప్తారా? నీకు కావాల్సిన వ్యక్తి ఎవరతను? నా తండ్రి. ఏమిటి, నీకు తండ్రి కూడా ఉన్నాడా? ఇన్స్పెక్టర్. ఐ మీన్ బతికే ఉన్నాడా అని. ఉన్నాడు. ఆయన పేరు పరాంకుశం, ప్రొఫెసర్ పరాంకుశం, ది గ్రేట్ జీనియస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మానవాళి మనుగడ కోసం తన జీవితాన్ని కుటుంబాన్ని కూడా త్యాగం చేసి గత 30 ఏళ్లుగా పరిశోధిస్తున్న మేధావి. ఎక్కడుంటాడు ఆ మేధావి? మీకు చెప్పటం కూడా వృధా ప్రయాసేనని నాకు అర్థమవుతుంది. ఇంతకీ ఎంత తీసుకున్నారంటే లంచం నన్ను విడిచిపెట్టకుండా ఉండటానికి. షట్ అప్ షట్ అప్ బ్లడీ మౌత్. ఏ ఓల్డ్ మ్యాన్, ఇంటిగాడు చెప్పరాలేదా? చూసినాడు, లేకపోతే చస్తావు. దాని నుండి అందరినీ కాపాడాలనే నా ప్రయత్నం. నాకప్పుడే చౌరాదులే. చూడ్డానికి బాగా చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నావు. అవును, లోకాన్ని బాగానే చదివాను. సరే సర్లే, ఇంతకెవరు నువ్వు? నువ్వే అన్నావుగా ఓల్డ్ మ్యాన్ అని. నేను అడిగింది నీ పేరు. నా పేరు పరాంకుశం, ప్రొఫెసర్ పరాంకుశం. అదిగో కనిపించేదే నా ల్యాబొరేటరీ. సరే చూసుకుని వెళ్ళు. ఈ పేరు ఎక్కడ విన్నట్టుంది? ఏ ఓల్డ్ మ్యాన్, ఆగు 1 మినిట్. ఏమిటి, ఏమైనా గుర్తొచ్చిందే? అవును, మీరు ప్రొఫెసర్ కదూ చెప్పానుగా. ఓహో, మీరేనన్నమాట అప్పర ఐన్స్టీన్. అంత పెద్దవాళ్ళతో నన్ను పోల్చకండి. ఇంతకీ మీరెవరు చెప్తా? నేను మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ ఎవరు లేరే? ఇక్కడ కాదు, ఇంకెక్కడైనా. సరే, మా ల్యాబ్లో మాట్లాడుకుందాం.
అయితే మీ భార్య పిల్లల్ని ఎప్పుడో వదిలేశారంటారు. లేదు, వాళ్లే నన్ను వదిలేశారు. ఎందుకని? నా వృత్తికి ప్రవృత్తికి ఆటంకం కాకూడదని. వాళ్ళకి మీకు ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదంటారు? లేదనే చెప్పాలి. ఎప్పుడో నా భార్య చనిపోయినప్పుడు ఒకసారి కలిశాను, మళ్ళీ ఇంతవరకు లేదు. అయితే ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలియదంటారు? తెలుసు, వాడు చాలా తెలివైనవాడు, స్వశక్తిని నమ్ముకున్నవాడు, ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం రెండూ ఎక్కువే వాడికి. వాడిప్పుడు హై పొజిషన్లో ఉన్నాడని తెలుసు. పర్వాలేదే. అయితే మీ మధ్య బంధాలు అనుబంధాలు ఇంకా ఉన్నాయన్నమాట? అవును. అయితే మీకు కానీ మీ అబ్బాయికి కానీ ఎవరైనా ఉమ్మడి శత్రువులు ఉన్నారా? ఉన్నారు. ఉన్నారా? ఎవరు? వాడు నాకు నా ఇంటి పని మనిషికి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా పుట్టినవాడు. పుట్టడమే చాలా వికృతంగా పుట్టాడు. చచ్చిపోయాడు అనుకుని వాడిని చెత్తబుట్టలో పారేశాను. వాడు ఇప్పుడు నా మీద నా కుటుంబం మీద కక్ష కట్టాడు, నన్ను చంపడానికి కూడా ప్రయత్నించాడు. వాడి దురదృష్టమో నా అదృష్టమో తెలియదు కానీ వాడు హై ఇమోషన్కి లోనయ్యాడంటే నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అయ్యి ఫ్రీజ్ అయిపోతాడు, అంటే ఒక బొమ్మలా మారిపోతాడు. ఆ కారణంగా బయటపడ్డాను. అవును, ఇవన్నీ అడుగుతున్నారు. ఏమైంది, వాడు మా వాడికి ఏమైనా హాని చేశాడా? లేదు లేదు, కానీ మీ కోడలను చంపడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో మీ కొడుకున్నా చంపేవాడే. ఇంతకీ అతను ఎలా ఉంటాడు చెప్తారా? షూర్. వాడు చూడటానికి అతి భయంకరంగా ఉంటాడు. వాడి మొహంలో కుడి భాగం అంతా కాలిపోయి నల్లగా వికృతంగా ఉన్నాడు. వాడి కళ్ళు అవి మనుషుల కళ్ళు కావు, పిశాచి కళ్ళు. వాడు వాడిని చూస్తే పసిపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తడుచుకుంటారు. గుండాయి చనిపోయిన ఆశ్చర్యపోవలసింది లేదు. జడలు కట్టిన జుట్టు, వాడి నడక, వాడి చేతులు, ఎవ్రీథింగ్ వికృత, అది వికృతంగా ఉన్నాడు. ఎస్, వాడే, నో డౌట్. ఇంతకీ వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలియదు. ఉరుములా వస్తాడు, మెరుపులా మాయమైపోతాడు. ఓకే, ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వస్తాను. బై ది వే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. యు ఆర్ వెల్కమ్. Thank you.
Don't worry. He is finished. No problem. Munimi out live. Arti? 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 Jag. Chur Suraj. Ee buchi evaro kada. మీ నాన్న చేసిన ప్రయోగం వల్ల పుట్టినవాడే ఈ బూచి. చూడర్తి, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించిన వాడు ఈ బూచి కాదు. మీ డబ్బు కాసుపడి మీ ఇంట్లో ఉన్న పనివాళ్లే మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు. కానీ నువ్వు వీటన్నిటికీ కారణం నీ భర్తే అనుకున్నావు. ఇంకొక విషయం ఆర్తి, నీ భర్త మీద ఉన్న కోపంతో నువ్వు అభర్షణ చేయించుకోవాలనుకున్నావు. కానీ అబార్షన్ చేసినట్టు డాక్టర్ చేత నాటకవాడిచ్చింది కూడా నేనే. అయితే అయితే ఇప్పుడు ఎస్, నిజానికి ఇప్పుడు నువ్వు గర్భవతివి. ఇలాంటి పూచీల వల్ల ఎలాంటి ప్రమాదం రాదు, కానీ అనుమానం అనే పూచీ మాత్రం భార్యాభర్తల మధ్యకి రాకూడదు. ఆల్ ది బెస్ట్. ఉంటాను.